గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఇప్పుడు విజయనగరం ఇటువైపు వస్తే రోడ్డు మీద నడుచుకుంటే ఇక్కడ మజ్జిగ తాగుతాను ఖచ్చితంగా. ముఖ్యంగా ఏంటంటే పోలీసులు శిక్షణ కళాశాల వాళ్ళు ఎలా పెట్టారు చాలా ఆనందిస్తున్నాం మేము. వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగతా వాళ్ళు పోలీసు వాళ్ళు అవ్వచ్చు లేదంటే మిగతా పెద్ద సెక్టర్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీళ్ళు పెట్టేటట్లు పెట్టి జనానికి ఎంత ఉపయోగపడతారని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి చలివేంద్రాలు చాలా దిక్కులు పెడుతున్నారు మనకి, కాకపోతే ఇది మెయిన్ రోడ్ని ఆనుకొని ఉండడం వల్ల నడుచుకొని వచ్చేవాళ్ళు కానీ బైక్ ఇష్యూలు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడ ఆగుతున్నారు. చాలా ఆనందించవలసిన విషయం, అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకుంటున్నారు, ప్రతి ఒక్కరు ఇలా చేయాలని మేము కోరుకుంటున్నాము. చాలా బాగుంది ఇటువంటి చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేసిన రామచంద్రరాజు గారికి కృతజ్ఞతలు తెలుస్తున్నాం. అంతేకాకుండా రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్క మన ట్రాఫిక్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ దీన్ని వినియోగించుకుంటున్నారు. ఇదే విధంగా దీన్ని 10 మంది కూడా ఆదర్శంగా తీసుకొని ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని మరి మీరు కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు పెట్టారు వస్తాం. ఈ పోలీస్ శిక్షణ సంస్థ వారు ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మధ్యక శలివేంద్రాలు పెడుతుంటారు. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇది హైవే రోడ్డు కాబట్టి కావంటి ఇల్లులు అందరికీ ఆటో మీద ఇల్లు పాసింజర్లు కూడా బస్సుల్లో వచ్చిన వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ హాస్పిటల్కి ఇల్లు అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇది శలివేంద్రం చాలా ఉపయోగపడుతుంది. ఇలాగ ఈ పోలీస్ సంస్థ వారికి ఈ ప్రజల తరఫున చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగ చలివేంద్రాలు ఏర్పాటు చేసి మధ్యక కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నారని ఈ పోలీస్ సంస్థకి కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటుంది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది ప్లీజ్. మానాటి ఆటో డ్రైవర్లకి పాఠశాలకి ఈ ప్రిన్సిపల్ గారు చేసిన ఈ శలివేంద్రం ఈ మధ్యకు దీని వల్ల చాలామంది ఏవల దాహం తీర్చుకుంటున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇటువంటిది 4 చోట్ల పెడితే అందరి ప్రజలకి ఎండకి ఇబ్బంది పడుతున్న ప్రజలకందరికీ కొంచెం ఆనందంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. కళాశాల దగ్గర మజ్జిగ పంపిణీ జరుగుతుంది. ఎండతోనే నేను వైజాగ్ నుంచి ఇక్కడ మా సొంతూరు విజయనగరంకి ఇచ్చిన పని మీద వస్తున్నాను. చాలా ఎండగా ఉంది. ఎక్కడ కూడా వైజాగ్ నుంచి విజయనగరం మధ్యలో ఎక్కడ కూడా నేను ఏమీ తాగడానికి కూడా ఆగలేదు. చాలా దాహం మీద వచ్చాను ఇక్కడికి. నిజంగా చెప్తున్నాను, ఇది ఎంతో ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొనసాగించాలని పోలీస్ శాఖ వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్, ఇంత ఎండతో వచ్చినందుకు, ఇంత మంచి మజ్జిగని మాకు 2 గ్లాసులు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి, మీ కృతజ్ఞత తెలుపుతున్నాం పోలీస్ శాఖ వారికి. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.